పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఏ హీరోకు లేనంతగా స్టార్డమ్ దక్కించుకొని వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈయన బాహుబలి సినిమాతో భారీ హిట్ అందుకొని ఆ తర్వాత స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టాడు. ప్రజెంట్ ఈయన చేతిలో ఆదిపురుష్, సాలార్ ప్రాజెక్టుకే వంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ప్రజెంట్ సెట్స్ మీద శరవేగంగా షూట్ జరుపుకుంటున్నాయి. ఇక సాలార్ విషయానికి వస్తే ఈ సినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ప్రశాంత్ నీల్ రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరంగుదూర్ హోంబైల్ ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. పృథ్వీ రాజకుమారన్, జగపతి బాబు వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి కరోనా కారణంగా షూట్ ఆలస్యం అవుతూ వస్తుంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 2022లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇలా షూట్ ఆలస్యం అవుతూ వస్తుండడంతో ఈ సినిమాను 2023 ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా ఈ రోజుకు సెప్టెంబర్ 28న తారీఖుకు 250 రోజులు ఉన్నాయి. ఈ సినిమా ఈ డేట్కు కూడా వాయిదా పడుతుంది అని కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడదు అని మేకర్స్ ఈ అప్డేట్ ఇచ్చి కన్ఫర్మ్ చేసేశారు. యూనిట్ సభ్యులు ఖచ్చితంగా 250 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా వాయిదా పడదు అనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.